గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. నమస్తే, గోల్కొండ టీవీ రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నేటి దినఫలం: శ్రీ చంద్రమాన, శ్రీ విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, మంగళవారం, నవమి తేదీ రాత్రి 7:15 వరకు, తదుపరి దశమి. విశాఖ నక్షత్రం రాత్రి 7:46 వరకు. వర్జం రాత్రి 11:50 నుండి 1:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:37 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 10:59 నుండి 12:34 వరకు ఉంటుంది. ఈనాటి రాశి ఫలితాలు. మేషరాశి: అనుకున్నది సిద్ధిస్తుంది, వ్యాపారంలో స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి, సౌభాగ్యం ఉంది, ముఖ్య వ్యవహారాలలో పెద్దల సహకారం ఉంటుంది, శ్రీ లక్ష్మీ గణపతి ధ్యానం మంచిది, ఆర్థికంగా బాగుంటుంది, మీలోని నైపుణ్యంతో లక్ష్యాన్ని చేరుకుంటారు, సందర్భానుసారంగా మాట్లాడితే సమస్యలు దరిచేరవు. వృషభరాశి: దైవబలంతో పనులు పూర్తి చేస్తారు, ధర్మసిద్ధి ఉంది, బుద్ధిబలం బాగుంటుంది, బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు, ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయి, ఉద్యోగులకు శుభకాలం, స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి, దైవబలంతో అనుకున్నది సాధిస్తారు, వృత్తి వ్యాపారాలలో సమర్థవంతంగా పనిచేస్తారు. మిథునరాశి: మీకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, బంధుమిత్రులను కలుస్తారు, ఒక విషయంలో పెద్దలను కలుస్తారు, అస్థిరమైన ఆలోచనలతో ఇబ్బంది పడతారు, మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి, విష్ణు సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది, గ్రహబలం అనుకూలంగా లేదు, ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి, ముఖ్యమైన పనులను కొన్నాళ్ళు వాయిదా వేయడం మంచిది. కర్కాటక రాశి: మీ శ్రద్ధే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి, పొదుపు పాటించాలి, స్థానచలనం సూచితం, అధికారుల కోపానికి గురి కాకుండా ఓర్పుగా వ్యవహరించండి, శివనామాన్ని జపించాలి, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ పనితీరుకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. సింహరాశి: మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు, నూతన కార్యాలు చేపడతారు, స్థిరమైన ఆలోచనలతో అభివృద్ధిని అందుకుంటారు, ముఖ్య విషయాల్లో తోటివారి సూచనలు ఉపకరిస్తాయి, ప్రయాణ సౌఖ్యం కలదు, సుబ్రహ్మణ్య కవచం చదవాలి, శుభప్రదమైన కాలం, ఇష్టకార్య సిద్ధి ఉంది, విజయం వరిస్తుంది. కన్యారాశి: కీలక విషయాలు అనుభవజ్ఞుల సహకారం ఉంటుంది, అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్త, కలహాలు తావివ్వరాదు, మీపై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి, శివారాధన ఉత్తమం, మొదలుపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి లేకుండా పనిచేయాలి, శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. తులారాశి: గ్రహబలం సంపూర్ణంగా అనుకూలిస్తుంది, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు, నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది, వ్యాపారస్తులకు శుభకాలం, ఇష్టదేవాన్ని స్మరించుకోండి, గ్రహబలం సంపూర్ణంగా ఉంది, ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది, మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి: మనసు చెడును శంకిస్తుంది, అధికారుల వలన కోపం, అస్థిర బుద్ధి వలన లేనిపోని ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక నియంత్రణ అవసరం, ద్వాదశంలో చంద్రస్థితి అనుకూలంగా లేదు, చంద్రధ్యానం వల్ల మేలు జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం ఉంది, చేపట్టే కార్యాలు సకాలంలో పూర్తవుతాయి, శ్రమ పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సూచనతో మేలైన ఫలితాలు పొందుతారు. ధన
ధనస్సు రాశి, మనస్సౌఖ్యం ఉంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా మంచి ఆలోచనలు చేస్తారు. పెద్దల యందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్రలాభం పొందుతారు. మిమ్మల్ని విరోధించే వారితో జాగ్రత్త. శరీరధ్యాన శ్లోకాన్ని జపించడం ఉత్తమం. చేపట్టే పనుల్లో ఆచితూచి ముందుకు సాగండి. సత్యనిష్టతో పనిచేయండి, మంచి చేకూరుతుంది. ఒక వార్త మానసికంగా ప్రశాంతతను తగ్గిస్తుంది. మకర రాశి, కొత్త ఆలోచనలు ఆచరణలో పెడతారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలు గడుపుతారు. ఇష్టదేవ ప్రార్థన చేస్తే మంచిది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. బుద్ధిబలంతో కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. ఒత్తిడికి గురికాకండి. కుంభరాశి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. బుద్ధిబలంతో సమస్యలు దూరమవుతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీనరాశి, ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మీయ సహకారంతో సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సహాయ గుణం మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. మంచి ఆలోచనతో అభివృద్ధిని సాధిస్తారు. ఇవి ఈనాటి గోల్కొండ టీవీ రాశిఫలాలు. తిరిగి మరొక రాశిఫలాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్కా తెలంగాణ దినపత్రిక. హలో, ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు. రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకుండా ఇప్పుడే చేయండి. బాయ్.